Andhra Pradesh Mukhyamantri Chandrababu Naidu Akhila Bharata Service Adhikarula Vyavasthalo Gata 5 Yedluga Achyanta Darunalu Jarigayi IAS Lu IPS Lu Chala Mandi Mukhyamantri Adhikari Party Netalaki Edi Chepte Adi Chestu Bharata Rajyangani Pakkana Petti Code of Conduct Ni Pakkana Petti IPS IAS Adhikarula Nibandhanalanu Niyamavalanu Pakkana Petti ఇష్టారాజ్యంగా రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ ఒక నాయకుల్లా ప్రవర్తించినటువంటి వాళ్ళని పూర్తిగా ఆ శాఖల్ని ప్రక్షాళన దిశగా ఆయన అడుగులేస్తున్నారు. ఐఏఎస్ల బదిలీలు జరిగాయి, ఐపీఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. ఈరోజు అయితే 37 మంది ఐపీఎస్ల్ని భారీగా స్థానచలనం చేశారు. ఐపీఎస్ల్లో కొంతమంది వైపీఎస్లు ఉన్నారు, అంటే వైసీపీకి అనుగుణంగా పనిచేసిన వాళ్ళు. జిల్లాల్లో అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏ చెప్తే అది చేసి అమరావతిలో అయితే అమరావతి రైతుల మీద కేసులు పెట్టి వేధించి లాఠీ ఛార్జీలు చేసి స్వయంగా అప్పుడు ఐపీఎస్ అధికారి ఇటకరాళ్ళు పట్టుకొని లాఠీలు పట్టుకొని మహిళల మీద దాడులు చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొడాలి నాని ఏది చెప్తే అది, జోగి రమేష్ ఏది చెప్తే అది, వాళ్ళ సంబంధించిన సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ అవినీతి జరిగినా అక్రమం జరిగినా ఏం జరిగినా పట్టించుకోరు. బాధితుల మీద ఎదురు కేసులు పెడతారు. కృష్ణా జిల్లాలో బాగా చేసినందుకు కడప జిల్లాకు ప్రమోట్ చేసుకు తీసుకెళ్లారు సొంత జిల్లాకి. అక్కడ కూడా అరాచకం, అసలు మామూలు వ్యవహారాలు కాదు. నెల్లూరులో అయితే కాకాని ఫైల్స్ మాయమైపోయాయి, వైజాగ్లో అయితే చెప్పక్కర్లా. ఇలాంటి అధికారులు 9 మందిని నవరత్నాలు, వైసీపీ చెప్పిన నవరత్నాలు, వారిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. చాలామందికి మార్చారు, స్థానచలనం కలిగించారు. కీలకమైనటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా ప్రవర్తించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, వీరందరికీ కూడా అసలు అపాయింట్మెంటే లేదు, ముఖ్యమంత్రి దర్శనమే లేదు. అదేవిధంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వారికి కూడా. ప్రవీణ్ ప్రకాష్ అయితే ఇంటి దారి పట్టారు, విఆర్ఎస్ తీసుకున్నారు. ఇక మరొక యువ ఐపీఎస్ అధికారి కూడా అదే పరిస్థితి, పెద్దిరెడ్డి రాజ్యంలో సైన్యాధ్యక్షుడిలాగా ప్రవర్తించారు. అయితే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అంటే క్యాడర్ అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా ఉన్నవారికి తక్షణ సాయం కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది చేయాలన్నట్టుగా, కానీ చంద్రబాబు నాయుడు స్కూల్ అది కాదు. సో వాళ్ళని చట్టం పరిధిలోకి తీసుకురావాలి, పద్ధతిగా చేయాలి అనేది వారి వాదన. ఆలస్యమైపోతుందని వీరి కోరిక. బట్ నెల రోజుల్లోనే అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద విచారణ, అంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద కేసులు అంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. బట్ అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు, అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టారు, కక్ష సాధింపుగా ఉండకూడదు అనుకుంటున్నారు. సో రఘురామరాజు గారి విషయంలో జరిగిన అన్యాయానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. A1గా సునీల్ కుమార్ని, A2గా సీతారాం ఆంజనేయుల్ని, A3గా అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని, A4గా విజయపాల్ అప్పటి అడిషనల్ ఎస్పీ, A5గా అప్పటి గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి, వీరి మీద కేసులు కూడా నమోదయ్యాయి. వారి మీద అత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఆ అధికారులు ఇద్దరు ఇప్పుడు పోస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా విధానమే కాదు, అవకాశమే లేదు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ నేత అధికార ప్రతినిధి, రామ్ కుమార్ యార్లగడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి, అడ్సమిల్ శ్రీనివాసరావు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ఆనంద్ సాగర్ గారు, ఐపీఎస్లో ఐఏఎస్లో భారీ బదిలీలు, రఘురామరాజు గారి విషయంలో అత్యంత అమానుషంగా, అమానవీయంగా, భయంకరంగా అధికారాన్ని తొంగలో తొక్కి, అధికారాన్ని అబ్యూజ్ చేసి, నిబంధనలు తొంగలో తొక్కి విపరీతమైనటువంటి టార్చర్ చేశారు, కస్టోడియల్ టార్చర్. సునీల్ ఆయన చెప్తున్నారు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు కొట్టేసిందని. సుప్రీంకోర్టు కొట్టలేదు ఆ కేసుని, హైకోర్టులో నడుస్తుంది. అదేవిధంగా టార్చర్ జరిగింది అని ఆర్మీ ఆసుపత్రి నివేదిక కూడా ఉంది, దాని ఆధారంగానే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. మేము ఎప్పుడు కూడా పోస్టులే ప్రభుత్వాలు మారతాయి, గతంలో రాజారెడ్డి గారు నరసింహన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఇంటి మీద నేను రైట్ చేశాను, ఏఎస్పీగా ఉండగా కడప. అదేవిధంగా అనేక మంది ఎస్సీలకి నేను చాలా న్యాయం చేశాను సర్వీస్లో ఉండగా, ఈ పోస్టులో ఉండగా అని చెప్తున్నారు.
ఏమంటారు మీరు? మీ జిల్లాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చూశాం, మీ జిల్లాలోనే వరప్రసాదం చూశాం, మీ జిల్లాలోనే దొంతు మహేష్ని చూశాం. సో ఎంతమంది అరాచకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది దళితులు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు నిన్నగా నేను నిన్న చూశాను సార్, కొన్నవాళ్ళు ప్రెస్ మీట్ చూశాను. ఆయన అంటాడు ఈ వరవడి ఇప్పుడే ప్రారంభమైంది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు వచ్చాక ఇది రాబోయే రోజులు అంత మంచిది కాదు ఇది అని ఆయన ఏదో పాపం ఏమీ తెలియని అమాయకుడిలాగా మాట్లాడుతాం. అసలు రాష్ట్రంలో మీరు అన్నారు ఇందాక ఐపీసీ వైపీసీ కింద మారిపోయింది, ఐపీఎస్ వైపీఎస్ గా మారిపోయింది. మారిపోయి అసలు లాండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో కనుమరుగైపోయి కేవలం తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టి కాలరాచే ఆ ప్రక్రియలో కాలయాపన చేసి రాష్ట్రాన్ని 50 ఏళ్ళు వెనక్కి నెట్టేశారు. పరిపాలనాపరమైనటువంటి వైఫల్యాలతో అధికార యంత్రాంగాన్ని కేవలం ఐఆర్ఎస్ల కింద ఐఏఎస్ల మార్చి, ఐపీఎస్లనేమో పనికిమాలినటి పార్లీల కింద మార్చి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఊడిగం చేయించుకున్నారు అధికారులతో. నెత్తి మీద కత్తి పెట్టి, నెత్తి మీద బాంబు పెట్టి వాళ్ళతో ఊడిగం చేయించుకుని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వెదవ పనులన్నీ చేయించి, చెత్త పనులన్నీ చేయించి ఇప్పుడేమో పతివ్రతలాగా ఏదో వల్లె వేస్తున్నారు కబుర్లు. మీరు అన్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మామిడికాయ కోసినటువంటి దళితుడిని చంపేస్తే కేసు లేదు ఆ వేళ వైసీపీ పరిపాలనలో. ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఏ విధంగా తన కారు డ్రైవర్ని చంపి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అతనికి ఏ విధంగా జైల్లో రాచమర్యాదలు చేశారు, రాజభోగంతో మందు కాల్పులతో ఊరేగింపుగా తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద ఏజెన్సీలో వదిలిపెట్టారు, అన్ని కళ్ళతో ప్రజలు చూశారు. ఒక డాక్టర్ని ఏ విధంగా చంపేశారు, మాస్క్ కడిగిన డాక్టర్ని. ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే 42 అట్రాసిటీ కేసులు జరిగితే ఈ రోజు వరకు కూడా వాటి మీద విచారణ లేదు, ఎఫ్ఐఆర్లు లేవు, బాధితులకు కనీసం నష్టపరిహారం కూడా లేదు, ఏ విధమైనటువంటి ఓదార్పు లేదు. ఇటువంటి వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని తొంగలు తొక్కి, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి, రాబందులు పాలు చేసి, సర్వనాశనం చేసి నెల రోజులు కూడా తిరగకుండానే ఏదో అక్రమ కేసులకి, దొంగ కేసులకి, కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు అన్నట్టు, తెలుగుదేశం పార్టీ ఏదో కొత్తగా ప్రారంభించింది అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఒక మంత్రి కార్లు వేసుకుని వెళ్ళి కాన్వాయ్గా వెళ్ళి మారణాయుతో వెళ్ళి దాడి చేసినప్పుడు, దళితులను యథేచ్ఛగా ఊచకోత కోసి మానభంగాలు చేసి రేపులు చేసి చంపేసినప్పుడు ఏమైపోయిందండి ప్రభుత్వం? అప్పుడు ఏమైపోయింది? ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ కొన్నవోలు చెప్పే నీతి వాక్యాలు ఎక్కడికి పోయినాయి? అప్పుడు ఈవేళ ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఏదో అన్నగారు దానవీర సూరకర్ణ సినిమాలో చెప్పినట్టుగా ఈ మహాకుల పంకిలములను శాశ్వతంగా సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్తాడు ఆయన. అలాగా రాష్ట్రాన్ని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన చేయడానికే చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ 164 సీట్లతో కూటమికి అధికారం కట్టబెట్టారు ప్రజలు ఓట్లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారంటే సిగ్గుండాలి ముఖానికి, చర్మం ఉండాలి ముఖానికి మాట్లాడడానికి. నోరుంది కదా అని నెల రోజులు తిరగకుండా మీ బురదంతా తీసుకొచ్చి మా ప్రభుత్వం మీద వేద్దాం, ఇక్కడేదో తప్పు జరిగిపోతుంది, అపరాధం జరిగిపోతుంది, ప్రజాస్వామ్యానికి గ్లాని జరుగుతుంది, హాని జరుగుతుంది, ఏమిటండి ఇదంతా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఎవరి రాష్ట్రంలో? రాజ్యాంగాన్ని భారతీయ రెడ్డి రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగంగా మార్చిచ్చింది ఎవరు? ఎవరు ఇంట్లో పడుకుని పరిపాలన చేశారు? సలహాదారులకు పరిపాలన అప్పచెప్పి, పగ్గాలు అప్పచెప్పి ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన గాలికి వదిలేశారు? ముఖ్యమంత్రి బయటికి రావాలంటే పరదాలు కావాలి, బారికేడ్లు కావాలి, లాఠీలు కావాలి, తోటాలు కావాలి, చెట్లు నరికేయాలి. ఇదే రాష్ట్రంలో జరిగింది. ఒక్క అధికారి కన్నా చట్టం ఉందనే స్పృహ లేకుండా పట్టు బానిసల్లాగా అధికారులతో ఉడిగం చేయించుకుని ఈ రాష్ట్రంలో అన్ని సంప్రదాయాలకు మర్యాదలకు తిలోదకాలు ఇచ్చి శాసనసభలో అదొక కౌరవ సభగా మార్చేసి సర్వనాశనం చేసి శాసనసభను, సెక్రటేరియట్కి వెళ్లకుండా ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు నోటికొచ్చిందల్లా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి
అసభ్య పదజాలం తీసుకొచ్చింది వీళ్ళు, అక్రమ కేసులు తీసుకొచ్చింది వీళ్ళు, అర్ధరాత్రి అరెస్టులు చేసింది వీళ్ళు. 3 సంవత్సరాల తర్వాత రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చారంటారే, చంద్రబాబు నాయుడు గారి మీద 8 సంవత్సరాల తర్వాత కేసు మూసేసిన కేసును మీరు తిరగదోరారు, ఏమీ లేని కేసుని ఓపెన్ చేశారు, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అర్ధరాత్రి ఆయన వీరప్పని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టి ఆ కర్నూలు జిల్లాలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగాయా? సాక్ష్యాధారాలు ఉండి జరిగాయా? నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు రాసినటువంటి 6 లక్షల అవినీతి అనే బుక్ ఏమైపోయింది? మీరు చేసిన ఆరోపణ పింక్ డైమండ్ ఏమైపోయింది? అవన్నీ బయట తీయకుండా, అవన్నీ ప్రజల ముందు పెట్టకుండా తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఉమా గారిని, నరేంద్ర గారిని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి ఆఖరిని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఎంత నరకం చూపించారండి ఇది? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి చూపించారా? ప్రజలకు చూపించారు, ప్రజాస్వామ్యానికి చూపించారు, రాజ్యాంగానికి చూపించారు, చుక్కలు చూపించారు. ఇది మా మార్కు, ఇది మా యొక్క ట్రాక్ రికార్డు, ఇది మా జమారా ఎలా ఉంటుంది, మా నైజం ఎలా ఉంటుంది. ఈ విధంగా కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు బలిచి ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చి మీ జాగీర్ అనుకుని శాశ్వతంగా ఉట్టుకొట్టుకుని భుజాలు ఊపుతాం, అధికారం మాదే 30 ఏళ్ళని కళ్ళు మూసుకుపోయి పరిపాలన చేసి మీరు చేసిన ఈ కుళ్ళుని చెత్తని ఇప్పుడు శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ కొలిమిలో రాటు తెలియనటువంటి నాయకుడు ఆయన, ఇట్స్ ఎ పొలిటికల్ గ్రాండ్ మాస్టర్. ప్రజలు అందుకే ఆయన చేతికి పగ్గాలు ఇచ్చారు. మహానుభావ, ఇప్పుడు కొంచెం చక్కబెట్టి రాష్ట్రాన్ని తప్పు చేశాం 19లో, నీవు తప్ప దిక్కు లేదు, నీవు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరు, ఈ రాష్ట్రాన్ని రాక్షస ముక్కల నుండి కాపాడి ఒక గాడ్లో పెట్టే గాడ్ ఫాదర్ నువ్వు, ఒక విజనరీ ఉన్న నాయకుడు నువ్వు. చూడండి సార్, 4 రోజుల్లోనే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఎంత మంచి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఎంత మంచి మాట వేళ ఒక మాట కూడా చెప్పారు, కాళ్లపై పడి నమస్కారం పెట్టడం మానుకోండి, వ్యక్తిత్వం ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పారు. ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి? ఒక మంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాడా? కార్యకర్త ముఖం చూశాడా? ప్రజల్ని పలకరించాడా? ఇవాళ లోకేష్ గారు ప్రజా దర్బార్ పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో తిరుగుతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఆయన శాఖ మీద అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. ప్రతి మంత్రి వాళ్ళ శాఖల మీద పట్టు సాధించి సమీక్షలు చేస్తున్నారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ప్రజల ముందు పెడుతున్నారు. ఎన్ని వేల కోట్ల అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో విప్పి చెప్పుతుంటే, గుట్టు విప్పుతుంటే వీళ్ళు గుండెలు గుబేలు ఉంటున్నాయి. ఏదో ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు, మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ పొన్నవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఇంకొకటి ప్రెస్ మీట్ పెట్టి నానా రకాలుగా యాగీ చేస్తున్నారు. ఈవేళ విజయసాయి రెడ్డి మీద ఒక ఎటువంటి దారుణమైనటువంటి ఆరోపణ బయటకు వచ్చిందండి? అసలు ఇవన్నీ మేము చేయించేవా? ఇవన్నీ మాకు సంబంధం ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయాలు. ఒక ఉన్నతాధికారి భర్త స్వయంగా లేఖ ద్వారా లిఖితపూర్వకంగా మరో ఉన్నతాధికారికి రాస్తే, అది బయటకు వస్తే మీడియాలో, అది కూడా మాకు అంటగడతారు. రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం తప్పు అంటారు, సుప్రీంకోర్టు ఏదో చెప్పిందంటారు, న్యాయశాస్త్రాలు ఒప్పుకోమంటారు. ఈయన పెద్ద న్యాయ కోవిదులాగా పొన్నవాళ్ళు గారు అడ్డగోలుగా వాదించి, అడ్డగోలుగా కేసులు పెట్టించి అడ్డంగా ముంచేశారు జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి చెట్టు కింద ప్రేడలందరూ కలిసి. తెలుగుదేశం పార్టీకి అటువంటి అక్రమ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కానీ, కొట్టాల్సినటువంటి అవసరం కానీ లేదు, లేదు, లేదు. ఎందుకంటే ప్రజలే చావగొట్టారు, చితక్కొట్టారు, పాతాళాలను తొక్కి పారేశారు. కచ్చిరంబాబుని కంపాల్సినటువంటి అవసరం, కాలయాపన టైం వేస్ట్ చేసుకుంటున్న అవసరం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి లేవు. ఎంతసేపు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి కావాలి, అలాగే అనేకమైనటువంటి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి, సస్యశ్యామలమై సుభిక్షమై మళ్ళీ అన్నపూర్ణగా ఆంధ్ర రాజ్యం అవతరించాలనే ఒక దృఢదీక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఎన్ని మంచి పనులు అండి, నెలలో 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేని మంచి పనులు, నువ్వు టచ్ చేయలేని విషయాల్ని చంద్రబాబు నాయుడు చేసి సాధించి చూపిస్తున్నారు కదా, ప్రజలు మన్నలు పొందుతున్నారు కదా. ఆయన వెళుతూ వెళుతూ కారు ఆపి, కాన్వాయ్ ఆపి ప్రజల్ని పలకరించి వినతులు స్వీకరించి వెళుతున్నారు కదా. ఏనాడన్నా కారు దిగి మాట్లాడావా ఎవరికంటారు? ఏనాడైనా కాన్వాయ్ లేకుండా బయటకు వెళ్ళావా? 7 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ ఎక్కి వెళ్ళావు కదా.
అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రికి ఊడిగం చేసినటువంటి ఈ పొన్నవోళ్ళు అంటే వాళ్ళు, ఇంకా ఇతర ఆ వైసీపీ నాయకులు ఏ నోరు పెట్టుకుని మాట్లాడతారండి, ఏ నాలుగు పెట్టుకుని మాట్లాడతారు? అసలు మానవత్వం ఉందా వాళ్ళకి? మనుషులా, మానవ జన్మ ఎత్తారా? అసలు ఇప్పుడు 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 ఈ ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఏ కోసమైనా వాళ్ళకు ఉన్నాయా? కనీసం ఒక నెల రోజులో, సంవత్సరం రోజులో ఆగి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే అంత దారుణంగా రాష్ట్రాన్ని చిందరవందర చేశారు, చిన్నాభిన్నం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు. బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ డిస్కషన్. వెల్కమ్ బ్యాక్ రామ్ కుమార్ యార్లగడ్డ. మూర్తి గారు సార్, ఇప్పుడు కాదండి, ఈవేళ ఈ టాపిక్ తీసుకున్నారు కానీ నిన్న జరిగిన A1 A2 A3 గురించి మాట్లాడారు. కానీ 5 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాలు A1 A2 ఉన్న A2 చేసిన ఒక అద్భుతమైన పనిని మీరు ప్రస్తావించలేదు. వేళ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా ఉందండి అది. అది నాకు చాలా సర్ప్రైజ్ ఉంది, మీరు ఆ టాపిక్ గురించి కనీసం వార్తల్లో చెప్పకపోవడం. అదే పర్సనల్ కదా అని కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను మాట్లాడలేదు దాని గురించి. కాదు మూర్తి గారు, కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఒక దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ భర్త. ఏమండి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చాడు? అతను ఒక ఎక్స్ ఎంపీ రాజ్యసభకి. ఎక్స్ ఎంపీ అంటే ఇప్పుడు కూడా ఎంపీయే, రాజ్యసభ ఎంపీయే, రాజ్యసభ ఎంపీ మీద ఇచ్చారండి. మీరు పెరసాలంటున్నారు, రేపు ఇదే లెటర్ రాజ్యసభకి వెళ్తే ఏమవుతుంది? రేపు ఏమన్నా నిజంగా ఆయన దీని మీద ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతే ఏమవుతుంది? ఏమండి అది కాక ఈవిడ ఎంప్లాయీ పెర్సనల్ విషయం అంటే నేను ఒప్పుకుంటాను, పాపం అయినా సరే పెర్సనల్ విషయాన్ని ఇంకా గుండెల్లో ఆపుకోలేక బయట పెట్టాడు. అది కూడా 4-5 మరి ఎన్నేళ్ళ నుంచి ఆపుకున్నాడు? 2 ఏళ్ళ నుంచి ఆపుకుని ఇంకా కనీసం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందని ధైర్యంతో అతను బయటకు వస్తే మీరు పెర్సనల్ విషయం అంటే ఎలాగా ముత్తుగారు? రేపు పేపర్లన్నీ ప్రచురిస్తాయి కదండి, మనం ఆపినంత మాత్రం ఇది ఆగే విషయం కాదు. రామ్ కుమార్ గారు మీకు తెలుసు కదా అది పూర్తి వ్యక్తిగతము అనే కోణంలో నేను దాన్ని ప్రస్తావించట్లా. మీరు అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేసి వచ్చారు, ఒక మహిళకు సంబంధించిన ఇష్యూ, ఎస్ ఆ పర్టికులర్ పొలిటీషియన్ గురించి మనం ఎంతైనా మాట్లాడచ్చు. పొలిటీషియన్ ఇన్వాల్వ్ కాబట్టే దాని గురించి మాట్లాడాలని సోషల్ మీడియా అంతా చెప్పుకుంటుంది కాబట్టి వీళ్ళ ప్రస్తావన తెచ్చాను కాబట్టి. అది కూడా చూడండి, నేను ఎంత సాఫ్ట్ గా మాట్లాడాలో అంతవరకే మా విషయాన్ని మాట్లాడతాను, మిగతా విషయాలు మాట్లాడలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది సరే, అల్టిమేట్ గా ఫ్యామిలీ కోర్స్ లో సెటిల్ అవుతాయి అవన్నీ బయట విషయాలండి. కానీ ఒక ఎంపీ ఎంపీ ఇటువంటి అరాచకవా అని, ఇంత దారుణాతి దారుణవా అని ప్రూవ్ అవుతాయి కనుక. రైట్, ఎనీవేస్ మీరు చెప్పిన టాపిక్ ఎంపీ మొబైల్ లో నగ్న ప్రదర్శన చేస్తే ఆయన ఏం చేయలేదు ఆ పార్టీ? కాదండి, అదేలండి వాళ్ళ ఇంక వేస్ట్ లే ముత్కర్, ఇంక వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మళ్ళీ నేను ఆ టాపిక్ ఎత్తాననుకోండి, మళ్ళీ దరిద్రం కొద్ది మీరు ఆ వీడియో ప్లే చేయాలి, ఎందుకంటే అది అవును కాదు అంటారు. ఎంత దారుణం అంటే అండి, వాళ్ళ మాత్రం ఏమన్నా ఒకటి 2 ఎలిగేషన్స్ వేస్తారు, ఆ ఎలిగేషన్స్ వేసుకొని మళ్ళీ పీక్కోండి లాక్కోండి అంటారు. మనకు కనుక విత్ ప్రూఫ్ ఏమన్నా దొరికితే మాత్రం. ఇంకా కొంతమంది కల్చర్ అలాంటిదండి, దరిద్రంగా చేస్తారు అంటే ఆ వీడియోలు అవి చూడలేకపోయాం. కానీ మళ్ళీ ఆ పార్టీ నాయకులే, మీ కాకినాడ దారంపూడి లాంటి వాళ్ళు పచ్చి బూతులు, రాజకీయ ప్రత్యర్థులను తిట్టాలంటే చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళ తల్లులనో వాళ్ళ సతీమణులనో తిట్టేటటువంటి కల్చర్. మన అడిసిమిల్లి గారి మాటల్లో చెప్పాలంటే అత్యంత దారుణమైన దుర్గంధం మీద చల్లే డ్రైనేజ్ అంటాడు ఆయన. అలాగే తిట్టారుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు గారిని అసెంబ్లీలో తోలనాడినప్పుడు సతీమణిని. కాదండి, మీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బయటకు వచ్చి మాట్లాడి సవాల్ చేసిన ఏకైక వ్యక్తి ఆనంద్ సాగర్. అప్పుడు మొత్తం అణచివేతకు గురయ్యేవారు అందరూ కూడా, నాయకులు బయటికి రావడానికి భయపడిపోయేవారు ఎదురు కొడతారని. ఈయన ఒక్కడే కాకినాడ వచ్చి మాట్లాడాడు అమలాపురం నుంచి. యా చెప్పండి రామ్ కుమార్. అక్కడ అక్కడ పబ్లిక్ గా వీడియోలు తీసి, అంటే వీడియోలు తీసి లైవ్ రన్ అయ్యి చేసిన వాళ్ళ న్యూస్ ఛానల్స్ లో కూడా ఆ భాషను మనం కూడా ఉచ్చరించలేకపోతున్నాం, మళ్ళీ రిపీట్ చేయలేకపోతున్నాం. అంత దరిద్రమైన భాషలో వారు మాట్లాడారు. ఏమండి ఏమండి కర్మ ఎలాగుంటదంటే, ఇప్పుడు మీరు అన్నారు చూడండి లైవ్ అసెంబ్లీ సాక్షిగా, నువ్వు ఇలాంటి వారు అలాంటి వారు నిరూపించుకోగలవా, డిఎన్ఏ టెస్ట్లు అయ్యాయి అన్నారు. ఇప్పుడు సేమ్ ఫార్మాట్ దీనికి రన్ అవ్వలేమో మూర్తి గారు, ఇందాక వారు మనం వచ్చిన కంప్లైంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు భర్త
ఇచ్చిన కంప్లైంట్ కి ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ దాకా వెళ్ళాలండి. కర్మ ఇసే బిచ్ అంటారండి. అలాగుంటది, ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు, తిరిగి అంతా కూడా వాళ్ళకే కడుద్దండి. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది అన్నారు నిన్న, ఈవేళ ప్రూఫులతో కూడా బయటపడినాయి కదండి, కాకినాడలో నెల ముంచి నాటిలో ఏదో 215 కోట్ల విలువ గల 51 మెట్రిక్ టన్నులు బయటపడి అందులో పీడిఎఫ్ బియ్యం కూడా 24,938 టన్నులు ఎన్నో ఉన్నాయి. ఇంకా సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఎవరిది, దాని వెనకున్న వ్యక్తులు ఎవరనేది బయటకు రావాలి తప్పితే యాంకరేజ్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిన దాఖలాలతో సహా అన్ని వచ్చేసినాయండి. ఏది రకరకాల కంపెనీలు, ఎస్ఆర్ జ్యోతి, అయ్యప్ప, లేకపోతే తలవన, సరళ, స్టార్టెక్స్, రకరకాల కంపెనీ పేర్లతో సహా వచ్చేసినాయి. చెప్పారు కదండి ఇక్కడ ఉన్న ముగ్గురుతో సహా అన్నిటికీ మించి ఏంటంటే పోర్టు ద్వారా బయటకు వెళ్లే వాళ్ళ పోర్టు లో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నారు. ఆ మారిటైమ్ బోర్డు చైర్మన్ కూడా ఈవేళ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం ఏ విధంగా అయితే ప్రక్షాళన చేశారో ఆ మారిటైమ్ చైర్మన్ అనే బోర్డు కూడా చాలా చాకచక్యంగా వేస్తేనే కానీ ఇవన్నీ బయటకు రావండి. అంటే నెక్స్ట్ ఏంటంటే మీరు చెప్పిన టాపిక్ వెనక్కి వచ్చేస్తుంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా సరే ప్రజలకు సేవకులు కానీ ఒక సేవకులుగా పనిచేయాలి కానీ పాలిటీషియన్స్ కు ఉండకూడదండి. యూజువల్ ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే వారి కోసం చిన్న చిత్తగా ఫేవర్లు చేస్తూ ఉంటే సరే, ఒక్కొక్కసారి రూల్ ఒక విధంగా, స్పిరిట్ ఆఫ్ ది లా ఒక విధంగా ఉంటుంది, సరే మానవత తక్కువ చిన్న చిన్న ఫేవర్ చేయడం ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా కాకీని వదిలేసి బ్లూ కలర్ లో పట్టుకున్న ఆఫీసర్లు కూడా ఉన్నారు. అటువంటి వాళ్లలోనే వేళ నవరత్నాలు వెలికి తీసి పక్కకు పెట్టారు మూర్తి గారు. అవేమి వాళ్ళందరికీ నవరంధ్రాల్లో ఏం చేయాలని చేస్తారు అందులో ఏమి డెఫినెట్ గా వాళ్ళ పైన యాక్షన్ కూడా ఉంటాయండి. అయితే ఇటువంటి బాధితుల్లో ఇందాక ఆనంద్ సాగర్ గారు అన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారండి. ఏమండి మా పార్టీ వాళ్ళని కూడా ఏం తక్కువ తినలేదు. నెల్లూరులో మా బీసీ నాయకుని ఒక ఆయన్ని నేల మీద పెట్టి పీక్ మీద పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఒక రోజంతా కూడా. ఎందుకు అనుకుంటున్నారు, సీఎం గారు అలా వెళ్తుంటే దూరంగా ఉండి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దామండి. ఏమంటే ఒక నాయకుడు అంటున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడిని మీ అమలాపురం ముఖద్వారం దగ్గర ఆపారండి, మా నాయకుడు గుండె గట్టిది కాబట్టి ఆ రోజు ఆయన్ని ఎదుర్కొన్నాడు మా స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు గారు, ఆయన అక్కడ ఆపేయలేదా, ఎస్పీతో మాట్లాడతా అంటే మాట్లాడేవ్వకుండా అడ్డంగా లారీ పెట్టి ఆపారు సార్. స్టేట్ ప్రెసిడెంట్ అండి, అందరూ మేమంతా వైసీపీతో ఉన్నాం మా ప్రెసిడెంట్ ఆపేస్తే మాత్రం దిక్కు లేకుండా పోయింది మూర్తి గారు. అందరూ మేము వైసీపీతో ఉన్నాం వేళకైనా మా అదృష్టంగా లేదు బయటకు వచ్చాం కాబట్టి నమ్ముతున్నారు ఇప్పుడు. కాదు ఇదే ఎంపీ విజయసాయి రెడ్డి గారు మీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎంపీ ఎన్టీఆర్ బిడ్డని ఇష్టారాజ్యంగా తోలనాడారు. మద్యం గురించి మాట్లాడితే మద్య అవినీతి గురించి ఏం గౌరవం ఉంటుంది వాళ్ళకి, మహిళల మీద ఏం గౌరవం ఉంది అర్థమైపోతుంది కదా. యా అది కూడా వ్యంగ్యంగా ఎలాగా బావ మరదళ్ళు ఇదండి. ఇప్పుడు మేము ఎప్పుడే ఇందాక మీరు వద్దన్నా కానీ టాపిక్ తెచ్చి ప్రస్తావన తెచ్చాను కానీ ఇంటర్నల్ గా వెళ్ళానా గుర్తు గారు వద్దు మనకు వద్దులేండి. యా మనం అరిసిమెల్లి గారితో మాట్లాడిద్దాం. అరిసిమెల్లి గారు అక్కడితో రామ్ కుమార్ గారు, ఆనంద్ సాగర్ గారు, మూర్తి గారు అందరికీ నమస్కారం అండి. TV5 వీక్షకులందరికీ ఇది చంద్రబాబు నాయుడు గారికి ఐపీఎస్ లో ఐఏఎస్ లో పోస్టింగ్లు అనేటువంటిది ఒక పెద్ద ప్రహసనంగా మారిందండి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడలేదు ఇటువంటి పరిస్థితి. ఆయన గతంలో చూసాం మనం ఎప్పుడో. ఇది అంతా రాజశేఖర రెడ్డి గారికి ముందు జస్ట్ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు 99 అయిన తర్వాత ఈ అధికారులు చాలా నిజాయితీగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. అంతకు ముందు కూడా ఇంటి రామారావు గారు హయాంలో, పిఆర్కే ప్రసాద్ గారు, శంకరన్న గారు, యుగంధర్ గారు, కాకి మాధవరావు గారు ఇటువంటి వాళ్ళు అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఒక ఇమేజ్ ఉందండి ఐఏఎస్ ఐపీఎస్ అప్పుడు కేపీఎస్ వ్యాస్ గారు, పరదేశి నాయుడు ఇలాంటి వాళ్ళు మంచి మంచి పేరు తెచ్చుకున్నారు. అందరు హీరో వర్షిప్ అనమాట. అసలు వాళ్ళు చూస్తుంటే మన సినిమా హీరోల కంటే కూడా గొప్పగా ఊహించుకునే వాళ్ళు వాళ్ళని ఒక రకంగా యుద్ధ వీరుల్లో చూసుకుంటారు. అలాంటిది 2004 తర్వాత సాధారణంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు మన పాలసీ పాలసీ డిసిషన్ పాలసీ ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసం. యథావిధిగా రాజశేఖర రెడ్డి గారు మన పాలసీ మేత తినేత కంపెనీ అని చెప్పుకుంటాడు. అందుకనే జలయజ్ఞం పేరు పెట్టి సోమపురంగా కుమ్మేశారు, ఆ గన్నులు గిన్నెలు దోసేసుకున్నారు, జైల్లో పోయారు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తేనే ఏమంటాడు, ఆయన అభివృద్ధి, సంక్షేమం, జలము, జనము, ఇది ఆయన ఆయన పాలసీ.
అందులో వాళ్ళకి నొప్పి ఉంటుందండి, శుభ్రంగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ముట్టే పగలు కొడతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి లేదా లెక్క చేయకుండా ఉన్నాం, డెఫినెట్ గా హీరో వర్షిప్ అంశంలో రాజశేఖర్ లాగే కనపడతారు అందరికి. అయితే వీళ్ళ ముసుగు వీళ్ళ బొమ్మ అంతా కూడా బయటకు ఎప్పుడు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బందిపోటు దొంగ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. అప్పుడు చాలా మంది డ్రైనేజ్ మీద మూతలు తీసి పెట్టుకుని కూర్చున్నారు, కొంతమందికి బాధ్యత అప్పచెప్పాడు, వాళ్ళ పని వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగించారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లో అప్పటి వరకు సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారిది నేను ఒక వీడియో చూశాను. ఆయన ఉమేష్ చంద్ర గారికి అప్పుడు వీడ్కోలు చెప్తూనే అభినందన సభ కడప రేపు 98లో అప్పుడు మాట్లాడింది, వీడియో తిరుగుతూ ఉంది. అసలు అందులో సునీల్ కుమార్ గారు ఏ రేంజ్ లో మాట్లాడారంటే, అసలు ఇటువంటి ఆఫీసర్ కదా, అసలు పోలీసులో ఇలాంటి ఆఫీసర్ ఉండాలి, మనందరికీ కూడా రోమాంచితం అవుతాడు, గూస్ పంప్స్ వస్తాయి, ఆ రేంజ్ లో మాట్లాడాడు. అలాగే ఆయన వ్యవహారం కూడా ఉండేది, దళిత సమాజం కోసం పోరాడేవాడు, పాటు పడేవాడు, పూ అని ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన. ఇలాంటి ఆఫీసర్లు అలాగే విశాల్ గుండి 2014-19 అప్పుడు చివరిలో కాకినాడ బీచ్ లో బీచ్ ఫెస్టివల్ లాంటిది జరిగితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అని వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళని డోంట్ కేర్ అన్నట్టు కేరే ఫుట్ అన్నట్టు చూసాడు. మరి ఎంత పవర్ఫుల్ ఆఫీసర్ రా బాబు అనుకున్నాను, కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బానిసగా తేలిడ్డు. అలాగే ఈయన అక్కడ విజయారావు గారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు, వాళ్ళందరూ చూశారు కదా, ఆ డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమన్నారు కదా ఆ విజయారావు గారు, ఆయన గుంటూరులో ఈ పాదయాత్ర లేకపోతే ఈ అమరావతి రైతుల మీద ఇటుకు పెట్టించుకుని తయారైపోయి కొట్టేస్తాను కనుక. అసలు ఏంటండి ఇది ఇలా తయారయ్యారు, అసలు ఏంటి ఇలా చేయ జరిగింది, నాకు చాలా ఆవేదన అండి. నాకు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒక రకమైన ఆరాధన ఉండేది నాకు. అసలు ఆడు చాలా గొప్పవాళ్ళు, బాగా చదువుకున్నారు, కష్టపడి కఠోర శ్రమ కఠిన శిక్షణ పొంది ఆ స్థాయికి వచ్చారు, వాళ్ళు లక్షల్లో పోటీ పడితే వందల్లో సెలెక్ట్ అవుతారు ఇళ్ళు, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాలి, ఎంతో మేధస్సు ఉండాలి అనిపించేది. అటువంటి వాళ్ళని చూస్తుంటే ఇవాళ చాలా కఠినంగా మాట్లాడుతున్నాను ఈ మధ్య నేను వాళ్ళ గురించి, నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తుంది మనం తప్పుగా మాట్లాడుతున్నాం కానీ ది డిజర్వ్స్. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయి ఒక దొంగోడు బంతిపోటు దొంగకి అనుకూలంగా పనిచేశారంటే ఇది నేనేం మొహమాట పడలేదండి. ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేసిన బంతిపోటు దొంగల దండుపాళ్ళు బ్యాచ్కి అనుకూలంగా పనిచేయటం అంటే సిగ్గుతో తలవంచుకుని వాళ్ళు అన్నం తింటున్నారంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి ముందు కూర్చుని అన్నం తింటున్నారంటే, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి అప్పులు ఊపులు నెట్టేసి అరాచకం రాజ్యమే చట్టము రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఈ రకంగా రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించలేని విధంగా శిథిలాలయంగా మార్చారంటే చంద్రబాబు నాయుడు గారి పని ఇవాళ కూటమి ప్రభుత్వం శిథిలాలు శకలాలు ఏరుకుని పునర్నిర్మాణాని కోసం పోగెడుతుంటే ఈ ఆఫీసర్లు ఎవరిని ఎక్కడెయ్యాలి, ఎవరిని వేస్తే ఏ సమస్య, దీనికి క్లియర్గా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు రేప్ చేసాడు, అత్యాచారం చేశాడు, ఎవరిని పనికి రాకుండా చేసేసాడు. వాళ్ళలోంచి మంచివాళ్ళు తక్కువ చట్టవాళ్ళని ఎంచుకోవటం అంటే ఎవరిని ఎంచుకున్నా చంద్రబాబు నాయుడు కాదుగో అతను ఎంచుకున్నారో, వీడి పల్నాపుడు ఇలా చేశాడు, ఇతను ఎలాంటి వాడు, పల్నాపుడు చంద్రబాబు నాయుడు గారికి కాన్వేకి లారీలు అడ్డం పెట్టాడు లేకపోతే ఆయన తిరిగి నడిపించాడు, ఇలాగా ఎవరిని ముట్టుకున్నా ఇదే మాట వస్తుంది. కాబట్టి అయినా ఇవాళ జరిగిన బదిలీలు చూస్తుంటే తిరుపతి ఎస్పీ కింద వేసిన ఆయన కానీ అక్కడికి తెప్పించుకున్నారు తెలంగాణ కేడర్ నుంచి, ఇలాగా కొంతమంది పోస్టింగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అదే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, కూటమి ప్రభుత్వం ఉన్న వాటిలో మేలు రకం ఎంచుకొని జాతక తన టీం తయారు చేసుకుంటున్నారు. ఈ నెలలో నాతో సహా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా సంతృప్తి ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఉంది, ప్రజలకి కార్యకర్తలకు ఉపశమనం కలిగించాలని నేను ఆ కార్యకర్తల తాలూకు మనోభావాలను నా గొంతు ద్వారా బయట వినిపించడం జరిగింది. కానీ ఆ కష్టం ఆ బాధ ఆవేదన వాళ్ళ యొక్క మదింపు అనేటువంటి చాలా కష్టతరమైన అర్థమైంది, ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ మీద ఏదో మచ్చ ఉంటుంది, ఎలాగైనా మొత్తం మీద సరిచేశారు. ఒకటి మాత్రం చెప్పొచ్చు, రఘురామ కృష్ణరాజు గారి విషయంలో ఆయన ఎఫ్ఐఆర్ కట్టడం, ఆ కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ కట్టడం ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి చట్ట ప్రకారము రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటించాలంటారు, ఇది మనకి ఆయుర్వేద వైద్యం లాంటిదండి ఇది, ఎందుకంటే కొంచెం నిదానంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి కొట్టేటువంటి పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు, కానీ మన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే
చట్టాన్ని అమలుపరిచేవాడు సరైన వాడైతే మన చట్టాలు ఎంత కఠిన, ఈ ప్రపంచంలోని ఏ చట్టం కూడా మన చట్టాల ముందు పనిచేయదు, అంత కఠినంగా ఉంటాయి. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారు న్యాయం జరుగుద్ది. అలాగే ఇందాక రామ్ కుమార్ గారు ప్రస్తావించినట్టుగా విజయసాయి రెడ్డి కూడా బియాండ్ ది బార్స్కి వెళ్తాడు, అనేక తప్పులు చేశారు. ఇక్కడ తెలుగుదేశం కేడర్ కానీ ప్రజలు కానీ వాళ్ళకు ఉపశమనం కలుగుద్ది. ఎలా కలుగుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలను రోజుకి 10 తప్పులు చేశారు, మినిమం రోజుకి 10 తప్పులు చేశారు. కాబట్టి అతను ఇంకొక 2 జన్మలు ఎత్తినా సరే జైల్లో ఉండాలి. ఈ జన్మ ముగిసిన తర్వాత శామివి తరహాలో మళ్ళీ పునర్జన్మ ఎత్తినా ఆ జన్మ కూడా జైల్లోనే ఉండాలి. కాబట్టి ఎవరు కూడా నిరాశపడద్దు, నిస్పృహ చెందొద్దు. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ఇంకా ఒకే ఒక విషయంలో మాత్రం వాళ్ళు ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నారమ్మా అనుకున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేధించుకు తిన్నాడో వాళ్ళని పక్కన పెట్టాడు, వాళ్ళని విఆర్లో పెట్టాడు, వాళ్ళు వెంటాడాడు, వేధించాడు అంటే ఆ నాయకులను కానీ ఆ అధికారులు కానీ. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజాయితీ పనులు చచ్చినా జగన్మోహన్ రెడ్డి మాట వినరు అని అర్థం. కాబట్టి వాళ్ళు ఫ్రంట్ లైన్లో పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపశమనం కలుగుద్ది. ఎందుకంటే సరేరా బాబు న్యాయం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, న్యాయం. అలాగే చాలా దురాగతాలు రాచకం చేశారు, దాని అంతరికీ కూడా లోపల రగులుతూ ఉంటుంది అందరికీ. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కో పుండు మాంతారని నేను నమ్ముతా ఉన్నానంటే ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల రోజుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి మల్టీ టాస్క్స్ అంట. అంటే ఈ సమస్యలు ఒకటి ఆర్థికంగా మొత్తానికి ముంచేసి పాతాళాన్ని తీసుకెళ్లి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఆ పథకాలన్నిటికి సక్రమంగా అమలు చేయాలా, 2 వీళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలా, క్యాడర్ని ఉక్రోషంతో ఊగిపోతున్న క్యాడర్ని కంట్రోల్ చేయాలా, 3 పెట్టుబడులు తీసుకురావాలా, ఉపాధి కల్పించాలా, అవకాశం సృష్టించాలా. ఈ ఎన్నాటిల మధ్య అప్పుడు ఇసుక ఉచితం అని అన్నారు. ఇసుక ఉచితం అంటే అసలు దాని మీద కూడా వీళ్ళు దుష్ప్రచారం అన్నట్టు. ముఖ్యంగా వీళ్ళు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ లోళ్ళు ముందుగానే ముయించాలే, అది చట్టబద్ధంగానే ముయించాలి. చంద్రబాబు గారి లైన్లోనే ఎవడైతే మహిళల్ని కించపరుస్తున్నాడో దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని మొగ్గగా ఉండగానే తుంచకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళది వోకల్ సెక్షన్ మనం ఫస్ట్ నుంచి గమనించండి, వాళ్ళది మురిగే కుక్కలై కరవం కానీ మురుగుతాయి. వాళ్ళకి ఆ గొంతు పెంచి మాట్లాడతారు వాళ్ళు, అది అందరికీ బిగ్గరగా మాట్లాడటం వల్ల ఎందరికీ ఏర్పడుద్ది. వీళ్ళ డిఫెన్స్ చంద్రబాబు నాయుడు గారి పాలసీ లేకపోతే ఆయన స్ట్రాటజీ పెర్ఫెక్ట్, వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్, దాన్ని మించిన స్ట్రాటజీ లేదు. కానీ అది అన్ని వేళల్లో పనిచేయదు. నెల అవ్వకుండా వాళ్ళు మురుగుతూ మొదలు పెట్టారంటే ఆ కుక్క నోట్లో కర్ర పెట్టాల్సిందే. ఇది గమనించుకోవాలి. ఇది కొంచెం రామ్ గారు లాంటి పార్టీ నాయకులు లేకపోతే ఆనంద్ సాగర్ గారు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులకి వాళ్ళు దాన్ని విన్నవించి గట్టిగా ఆ సోషల్ మీడియాలో కానీ బయట ప్రధాన మీడియాలోకి వచ్చి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు నోళ్ళు ముయించడం అనేటువంటి తప్పనిసరి తద్దినది. నిన్న మొన్న ఒక అతను కుర్రాడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు అలిపిరి దాడిని తప్పించుకున్నాడు, ఈసారి ఎలా తప్పించుకున్నాడు, ఎన్ని వేల గుండెలు ఉండాలండి. మీ పార్టీ వాళ్ళే కాదు మాకు కూడా ఆవేదన కలిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రకంగా థ్రెటనింగ్ గా మాట్లాడితే అతను ఇంకా ఎక్కడ ఉన్నాడో తెలియదు, అతని కోసం టీములు తిరుగుతున్నారో లేదో తెలియదు, అతని మీద కేసు నమోదైందో లేదో తెలియదు. ఇంకో పక్కనే అతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాగే మాట్లాడాడు, జొమాటో బాయ్ తో పోల్చాడు. అసలు ఎన్ని వేల గుండెలు ఉండాలంటే వాళ్ళకి ఆ బరిది గెంపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని చూసుకురాలి అలా మాట్లాడుతూ ఉన్నా. ఇది కదా అటువంటి వాళ్ళు మీరు మొగ్గగా ఉండగానే తుంచకపోతే వాళ్ళు బిహైండ్ ది బార్స్ కటకటాల్లో కూర్చోబెట్టకపోతే వాళ్ళు కొవ్వు కరిగించకపోతే వాళ్ళు తోక కట్ చేయకపోతే వాళ్ళు తలకిందలు ఎలాడదీయకపోతే ఇంకొకటి తయారే మాట్లాడతారు. అంతకుముందు బోరుగడ్డ అనిల్ అన్నవాడు మాట్లాడిపోడు, ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు, మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత వస్తాడు మాట్లాడతాడు. ఇది శాశ్వతంగా ఇటువంటి నోళ్లు ముయించాలా, శాశ్వతంగా ముయించడం అంటే పైకి పంపించడం కాదు, జైల్లో పెట్టాలా, జైల్లో పెట్టి పులిసి కారిపించాలా, పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేయించాలా వీళ్ళ చేత, అప్పుడు దారిలోకి వస్తారు. ఈ సత్వరం జరగాలండి ఈ పనులు. ఇది మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే చాలా ప్రమాదం వాళ్ళకి. ఓకే, చిన్న బ్రేక్ అండి, బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆనంద్ సాగర్ గారు. టోటల్ గా సార్, ఇప్పుడు మంచి రాజు వచ్చాడు, మంచి పాలన తెచ్చాడు, మంచి రోజులు వచ్చినాయి. అడుసుమల్లి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయుర్వేదం
మందులు అంటూ. కానీ ఆయుర్వేదంలో కూడా నవపాషాణం అని ఒకటి ఉంది. ఆ నవపాషాణం త్వరలో బయటకు రాబోతుంది. కాబట్టి ఒక్కటి సార్, మీరు అరుస్మిల్ గారు అన్న మాట ఒకటి ఏంటంటే, వైసీపీ పార్టీ నాయకుల్ని మాట్లాడనివ్వకుండా చేయాలనేది, ఎందుకంటే మాట్లాడే అవకాశం లేకుండా చేయడం చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. మనం బలవంతంగా వాళ్ళు నోరు మూయించేదానికంటే అసలు వాళ్ళకి చాయిస్ లేకుండా, సందు లేకుండా, వాళ్ళ నోరు విప్పడానికి అవకాశం లేని, వీలు లేని ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, మచ్చలేని పరిపాలన, ఎక్కడా కూడా ఎవరు తప్పు పట్టలేనంత స్వచ్ఛమైనటువంటి పరిపాలన తీసుకురావడం ఆయన ధ్యేయం. అందుకే ఆయన మొన్న చెప్పాడు, మళ్ళీ 95 చంద్ర సీబీఆర్ చూస్తారు మీరని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు ఆయన బయలుదేరుతున్నప్పుడు రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్ ఉండే. ఈవేళ లోకేష్ గారు రెడ్ బుక్ తెచ్చా, రెడ్ అలర్ట్ ఉంది, రెడ్ బుక్ ఉంది, రెండు ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ చెప్పే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు వినడానికి సిద్ధంగా లేరండి. వాళ్ళు ఏదో మాట్లాడేసి ఏం చెప్తాడండి. మొన్న ఇప్పుడు జైలుకి వచ్చాడు, జైలుకి వచ్చి సవాలు విసురుతున్నాడు. ఏంటి సవాలు? సవాలు విసిరే అవకాశం ఇస్తారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? అసలు జైలుకి వచ్చిన నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్లకుండా జైలుకు వెళ్ళి ప్రభుత్వానికి సవాలు విసురుతాడు, చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసురుతాడు. అంటే ఈ ఉడతూపులు అంటారు వీటిల్నే, ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు వీటిల్నే. ఇంకా ఏదో ఈయన దగ్గర ఏదో సరుకు ఉంది, సత్తా ఉంది, ప్రజలు గుర్తిచ్చేస్తారు, మళ్ళీ పిలిచి మళ్ళీ ఈయన 5 తర్వాత అధికారం ఇస్తారని మళ్ళీ పగటి కళలు అప్పుడే మొదలైనాయి. ఇటువంటి పగటి కళలకి ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది. గాల్లో పుట్టిన పార్టీ గాల్లో కలిసిపోయే రోజు, కాలగర్భంలో కలిసిపోయే రోజు మొన్న ఎలక్షన్ లో ముగిసిపోయింది అధ్యాయం అది. ఆ ముగిసిపోయిన దుకాణం ఇంకా శాశ్వతంగా మూసుకుపోవడమే తప్ప తెరుచుకునే పరిస్థితి లేదు. ప్రజలు పరిపాలన ఆస్వాదిస్తున్నారు, ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని అభినందిస్తున్నారు. అప్పుడే మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో అధికారుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. మళ్ళీ ఆ పాత పద్ధతులకు వెళ్లారు అధికారులు. ఒక హైరార్కీ ప్రాసెస్, కింద నుండి పైకి ఆ దస్త్రం వెళ్లే విధానం, పైనుంచి కిందకి ఆర్డర్ వచ్చే విధానం, దాన్ని ఫాలో అయ్యే విధానం చక్కగా మళ్ళీ ఎక్కడెక్కడికి ఈ 1 మంత్ లోనే 30 డేస్ లోనే ఆ పరిపాలన. అరిసిమిల్ వారు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, బోరుగడ్డ అనిలు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత దారుణమైన భాష మాట్లాడిన వాళ్ళ విషయంలో కనీసమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇదిగో నిన్నే మొదలుపెట్టారు, చంద్రబాబు అలిపిరిలో తప్పించుకున్నాడు, ఈసారి అటు తప్పించుకుంటాడు చూస్తామని అనే భాష వస్తుంది అనేది వారి యొక్క ఆర్గ్యుమెంట్. ఆయన మాట నేను డినై చేయట్లేదు సార్, బలపరుస్తున్నా. అయితే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళకి లాగా దుందుడుకు చర్యలు లేకపోతే అర్ధరాత్రి అరెస్టులు, అక్రమ అరెస్టుల కింద అది ఆ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయరు కదండి. ఆయనకి అలవాటు లేని పని అది. అది ఎంత ఎలా జరగాలనేది అలాగే కాగల కార్యం గందరగోళంలో తీరుస్తారన్నట్టుగా అది చట్టం తన పని తను చేస్తుంది. చట్టం ఎవరంత చూడాలో వాళ్ళ అంత చూస్తుంది. ఇందాక రామ్ గోపాల్ గారు కూడా చెప్పారు, చాలా గట్టి చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో అని. ఆ ఘనత రాజ్యాంగం, ఆ గొప్పతనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. డెఫినెట్ గా ఈ భారతీయ చట్టాన్ని తప్పించుకుని బతికి పట్టగట్టిన వాడు నాకు తెలిసి 60 ఏళ్ళలో నేను ఎవరిని చూడలేదు సార్. డెఫినెట్ గా భారతీయ శిక్షా స్మృతిలో వీళ్ళందరూ శిక్షార్హులే. వైసీపీ బ్యాచ్ అంతా, ఈ దొంగల మూట అంతా ఖచ్చితంగా వాళ్ళకి శాశ్వతమైనటువంటి క్యారాప్ అడ్రస్ తీహారు జైలు, ఎవ్వరూ బయటికి రారు. అదే విజన్. అంతేగాని ఏదో ఆడంబరాలకు ఆరంభ సూరత్వంగా ఏదేదో చేసేస్తున్నట్టుగా ప్రజలకి చూపించే విధానం అనేది ఉండదు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో ఎక్కడ. రామ్ కుమార్ కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. లేదండి, ఈవేళ ఈ మద్యం పాలసీ మీద కూడా మంచి ఇది తీసుకున్నారు మూర్తి గారు. ఎందుకంటే ఈ పచ్చి మద్యం తాగి చనిపోతున్నారని మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు కూడా గట్టిగా, ఈ ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకుని సీసాలు పగలగొట్టి నిరసన కూడా తెలిపారండి. అసలు కాదండి, అంత గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా తాగాలంటే బార్లకి వెళ్ళి గుట్టి చప్పుడు కాకుండా అక్కడ తాగేసి ఇంటికి వచ్చి పడేవారండి. ఇప్పుడు సందుల్లో గొంతుల్లో ఎవడింటి ముందు రోడ్లకి అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ విచ్చలవిడిగా తాగుతున్నారు. గాంజా కూడా అవునండి. ఇంకా నెక్స్ట్ స్టేజ్ అండి. అనిత్ గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు దాని మీద. పాపం
ఎక్కడంత రెండు కుక్కలు ఉన్నాయి, నాలుగు పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఎక్కడ సరిపోతాయని, ఇవన్నీ కూడా గాడిలో పెట్టి సరైన పాలన మళ్ళీ వస్తుందని చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. ఇంకా ఇంకా మంచి మంచి పనులు ముందు జరుగుతాయని ఆశిస్తాం మూర్తి గారు. ఓకే, హర్షమిల్ గారు కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. మూర్తి గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, వైసీపీ పార్టీలో అరాచకం, దుర్మార్గం, వీటితో పాటు నైతికం అనేటువంటిది కాగడ వేసి వెతికితే కూడా కనపడుతుంది. మీరు గతంలో చూడండి, గంట వ్యాపారం ఒకటి, అరగంట వ్యాపారం ఒకటి, ఒకటి ఏదే అంగా బా అంటే మనం ఇలాంటి నానాటువంటి నోట్లోంచి మాటలు రాకూడదు, ఒకటి ఫ్యాంటిక్ చూపించేస్తాడు. ఏంటంటే ఇది దరిద్రం, వాళ్ళ మీద కనీసం చర్య తీసుకోకపోగా వాళ్ళని సమర్థించే అలా సమర్థించారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఒక కుటుంబంలో చిచ్చు పెట్టేశాడు విజయసాయి రెడ్డి. అంటే మనం ఇందా రామ్కుమార్ గారు మాట్లాడినప్పుడు మనం ఆడపిట్ట గురించి మనం మాట్లాడకపోయినా, మహిళ ప్రస్తావన, మనం ఒక మహిళ ప్రస్తావన ఆడపిట్ల ప్రస్తావన తీసుకురాకపోయినా మరి ఇతను ఎలా వదిలేస్తామండి? అతను ఎంత దారుణంగా నీచంగా చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ ఆయన ఎంత నీచంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళందరి గురించి ఆ మనిషిని ఎలా వదిలిపెట్టాలండి? వీళ్ళు అతను భువనేశ్వర గారి సోదరి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే లోకేష్ ఆస్తులు ఇలాంటి చాలా చాలా చండాలు మాట్లాడారు. అంతకుముందు తారకరత్నం చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాల కుక్క పిల్ల తిరిగాడు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఆ క్యారెక్టర్ ఎలాంటిది, అతను ఎంత నీచంగా మాట్లాడతాడో, అతను ట్వీట్లేటి అతను నైతికంగా ఎంత దిగజారిపోయాడు అంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు. డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆయన ఈయన పేరు పెట్టి. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆయన న్యాయం చేయాలి. అలాగే అవసరమైతే ఇప్పుడు ఆ ఆడపెట్ట కాపురంలో చిచ్చు పెట్టాడు కాబట్టి ఈ నాస్తి మొత్తం వాటి రాసి ఇవ్వాలండి, అంతే. దానికన్నా పరిష్కారం లేదు. ఎలా వారసులు కదండి, ఇప్పుడు రేపు నుంచి ఎలా బదులుతాయి సమాజంలో? చూటిపోటు మాట కూడా తెలంగాణ గవర్నమెంట్ లో అధికారి, ఆయన కూడా ఉన్నతాధికారి. ఇవాళ సోషల్ మీడియా అంతా ఓరెత్తిపోతుంది, అమ్మాయి పరుగు పోయింది, ఇప్పుడు ఇప్పుడు ఏళ్ళు వెళ్ళినాయి, ఇప్పుడు ఈ వయసు ఏంటి అవసరం? తప్పు కదండి ఇలాంటి అన్ని. ఒకవేళ నిజమా ఉంటుందో అతను కంప్లైంట్ ఇచ్చాడు కదా డైరెక్ట్ గా, వ్యక్తిగతం కదా, నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. కేసు అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ వీడియోలు ఒకటి బయటకు వస్తా ఉన్నాయి, ఆవిడ ట్వీట్లు, ఒక లంకలు ఒక ట్వీట్లు, ఇదంతా చాలా అసహ్యంగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా నైతికంగా దిగజారటం కరెక్ట్ కాదండి నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం.